రాత్రి వెదినదపైనను తగలకుండా ఇశ్రాయేలు ప్రజలను స్వేదము లేకుండా అలసట లేకుండా ఎండ వేడిని ప్రభావం వారి మీద పడకుండా కాచి కాపాడి అద్భుతముగా వారిని ఆ ప్రయాణమును కొనసాగింపజేసినటువంటి దేవుడు. రాత్రి సమయము వేళ వారికి చలి అయినను వెదినదపైనను తగలకుండా వారికి అగ్ని స్తంభముగా వేడినితో చలిగల ప్రాంతములలో ఎడారి అరణ్యములలో వారిని వెక్కతో నడిపించినటువంటి దేవుని యొక్క అద్భుత కార్యాలు వారు జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఫరో సైన్యము సముద్రములో మునిగిపోయి గుర్రపు రథములు రౌతులు చెల్లాచెదరైపోయి వారందరూ ఆ ఎర్ర సముద్రంలోనే నాశనమైపోయిన సంగతులు వారు జ్ఞాపకం చేస్తారు. ఈరోజు క్రైస్తవ విశ్వాసులందరినటువంటి మాట లేదా క్రైస్తవ విశ్వాసులంగా పిలువబడుతున్నటువంటి మాట ఏమైనా దేవుని దేవుడిగా ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలేను. మహిమ తెచ్చుకునే దేవుడు పాత నిబంధన పాఠ్యపాఠం తన ప్రజల ద్వారా తన నామమునకు మహిమ తెచ్చుకున్నట్టు ఇశ్రాయేలుల మధ్యలో తాను చేసిన ఆశ్చర్య అద్భుత కార్యములను వివరిస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. మీరు ఊరక నిలుచుని ప్రభు అనుగ్రహించు రక్షణను ఊరక నిలుచు ఊరక నిలుచుని చూడండి దేవుడు ఎంత ఎంత అద్భుతకరుడు ఎంత ఆశ్చర్యకరుడు. ఎర్ర సముద్రము మాయలుగా విడిపోతే మరలా వారి పైన ఉన్నటువంటి మేఘం మరలా ఆ సైన్యం వెనక వస్తే ఆ మేఘముకు వారు కనపడక ఎటు వెళ్తున్నామో తెలియక ఎటు వెళ్ళాలో తెలియక అక్కడికి అక్కడే తారుమారైపోయినటువంటి ప్రజలు ఐగుప్తీయ ప్రజలు వారు ఎర్ర సముద్రము దాటిపోగానే మరలా సముద్రము రెండు పాయలుగా చీలినది మరలా ఏకమై ఫరో సైన్యం అంతా ఎర్ర సముద్రంలో నాశనమైనట్లుగా చూస్తాం. నేటికి ఆ ఎర్ర సముద్రం అడుగు భాగంలో ఆ రథం చక్రం యొక్క అన్ని నమూనాలు వస్తువులు వాటిని ఏమంటారు శకలాలు అంటారు గుర్తులు ఉన్నాయి. ఎర్ర సముద్రం అడుగు భాగంలో చక్రం వంటి విడి వస్తువులు కొన్ని ఇనప వస్తువులు కొన్ని రకరకాలైన వస్తువులు ఎర్ర సముద్రం అడుగు భాగంలో ఉన్నవి అనేటువంటి రుజువును ఈరోజుకి కూడా మనము చూడగలుగుతున్నాం. ఆరిన నేలను మోషేతో చెప్తున్నాడు ప్రభు, మోషే నీవేళ ప్రార్థించి ఆగి సమయాన్ని వృధా చేస్తున్నావు, విశ్వాసముతో సాగిపోము, నీవు విశ్వాసముతో సాగిపో సాగిపోవుడని ఇశ్రాయేలీయులతో చెప్పు. నీ చేతి కర్రను సముద్రం వైపు చేయి చాపి దాని పాయలుగా చేయమని దేవుడు చెప్పి ఇశ్రాయేలు ఎర్ర సముద్రం నుంచి దండించినటువంటి అద్భుత కార్యాన్ని మనము చూస్తున్నాం. చాలా సునాయాసంగా మాట్లాడుకుంటాం, ఎర్ర సముద్రం రెండు పాయలు అయింది, రెండు పాయలోంచి ఎవరు నడిచారు? ఇశ్రాయేలు నడిచారు. అసలు సాధ్యమయ్యే పని ఏది? ఆలోచనకి తట్టే పనినే సముద్రం దగ్గరికి పేరు పాలు వెళ్తాంటారు కొంతమంది. పేరు పాలు సముద్రం చూస్తే ఏమనిపిస్తుంది? రెండు ముక్కలుగా చేసి మధ్యలోంచి నడవాలనిపిస్తే ఎలా నడుస్తారు? ఒకసారి మన పాటు పేరు పాలు తెలుసు కదా అందరికి, కొంతమంది వెళ్ళిన వాళ్ళందరికీ తెలుసు. సముద్రం ఎలా ఉంది? అది రెండు పాయలుగా చేరి నారిణ్యాలు కనబడి గోడలుగా అటు ఇటు నీరుంటే మధ్యలోనికి ఇస్రాయేలు మహాసైన్యం నడిచి వెళ్తుంటే ఒకసారి వచ్చి పడిపోతే ఎలాంటి ఆలోచన అది? ఒకసారి పడిపోతుంది అనుకుంటే ఇలా మనం ప్రయాణించినా ఒకవేళ మరలా మనం వచ్చేస్తుంది అనుకుంటే. కానీ దేవుడు ఐగుప్తీయుల మధ్యలో ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు ఇస్రాయేలీలను
రక్షించుట కొరకు ఇశ్రాయేలు ప్రజలను దీవించుట కొరకు ఇశ్రాయేలుల ద్వారా మహిమపరచబడుటకు దేవుడి కార్యాలను జరిగించినాడు. ఈ రోజున క్రైస్తవ సంఘముగా క్రైస్తవ బిడ్డలముగా ఉన్నటువంటి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు మన పట్ల చేసినటువంటి ఆశ్చర్య అద్భుత కార్యాలు, దేవుడు మన కొరకు జరిగించినటువంటి ఆ ఉచితమైన కృపా కనికరముకై కలిగినటువంటి కార్య, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఏ సందర్భములలో ఎలాంటి పరిస్థితులలో ఎలాంటి కష్ట సమయములలో ఎలాంటి క్లిష్ట పరిస్థితులలో దేవుడు మనలను ఆశీర్వదించి ఇప్పుడు ఉన్నటువంటి మన స్థితికి తీసుకుని వచ్చినాడు. ఇశ్రాయేలీలు జ్ఞాపకం చేసుకోలేదు, ఇశ్రాయేలీలు జ్ఞాపకం చేసుకోలేదు. ఎందుకు జ్ఞాపకం చేసుకోలేదు అంటే కానాను వెళితే కానాను దేవతలను ఆరాధించారు, బబులోనుకు వెళితే బబులోనియ దేవతలను దేవుళ్ళను ఆరాధించారు, అసీరియల మధ్యలోనికి కొనుక్కోబడితే అసీరియ దేవతలను వారిని కొట్టుకు వచ్చారు. వారికి జ్ఞాపకం రావట్లే, ఎందుకంటే వారికి తిండి ఎక్కువైంది, డబ్బు ఎక్కువైంది, ధనం ఎక్కువైంది, పంటలు ఎక్కువయ్యాయి, పొలములు ఎక్కువయ్యాయి, అన్నీ ఎక్కువయ్యాయి. రాత్రికాలం జ్ఞాపకం చేసుకున్నాం కదా, మోషేకు యెహోవా ఆజ్ఞాపించినట్లుగా యాజకుడైన ఎలియాజరు, నాయకుడైన యెహోషువా వారి గోత్రములు వారికి ఆ స్వాస్థ్యము పంచిపెట్టిన సందర్భాన్ని చూసాం కదా. ఏం చూసాం, చూసారా, చదువారా, అసలు గుర్తుందా వాక్యం ఏం చదివారు? యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం చదివినప్పుడు ఏమనుంది, 9 గోత్రముల అర్ధ గోత్రముల వారికి కొంత స్వాస్థ్యమును, 2 గోత్రముల అర్ధ గోత్రముల వారికి కొంత స్వాస్థ్యమును దేవుడు ఆ దేవుడు నియమం చెప్పిన మోషేకి ఏదైతే ఆజ్ఞాపించాడో అదే ఎలియాజరును యెహోషువ వైపు వారికి అప్పచెప్పారు. లేవీయులకు ఏ స్వాస్థ్యము లేదు, లేవీయులకు ఏ స్వాస్థ్యము లేదు. వారు ఎలాంటి వారైనా కానీ వారిని ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చి మోషేకు ఆజ్ఞాపించినట్లుగా యెహోవా దేవుని యొక్క స్వాస్థ్యము వారికి అనుగ్రహించి వారిని ఉన్నతముగా ఆశీర్వాదకరంగా జీవనకరంగా వచ్చినప్పుడు వారికి దేవుడు జ్ఞాపకమునకు రాలేదు. కనాను దేశంలోనికి వెళ్ళి కనాను దేవతలను ఆరాధించడం మొదలుపెట్టారు, కనాను దేవతల పైన ఆధారపడి కనాను ప్రజలతో కలిసిపోయి కనాను దేశం యొక్క ఆచార సాంప్రదాయంలో మునిగిపోయారు. దేవుని అద్భుత ఆశ్చర్య కార్యములు, దేవుని మహిమ కార్యాలు వారికి గుర్తుకు రాలేదు. ఈ రోజున క్రైస్తవ సంఘముగా క్రైస్తవ బిడ్డలం ఉన్నటువంటి మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. రెవెనే సరే అంటే జ్ఞాపకం, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం దేవుడు ఎలాంటి పరిస్థితులు కూడా ఎలాంటి పరిస్థితులలో మనల్ని దీవించి ఆశీర్వించి ఇప్పుడున్న స్థితికి మనల్ని తీసుకొచ్చాడో జ్ఞాపకం చేసుకుని దేవునికి మరింత దగ్గరగా సన్నిహితంగా పరిశుద్ధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయను గాక. ఆమేన్. మరి ఇంతవరకు చక్కని పరిచయం ఇచ్చిన సుదర్శన్ మాస్టర్ గారి బట్టి మరి మన మధ్యలోకి వచ్చిన గిడియన్స్ మరి పరిచయం చేసిన ప్రియ మాస్టర్ గారు ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ కూడా మరి సేవా పరిచయంలో పాల్గొనడానికి ఉద్దేశం ఒక సందర్భాన్ని గుర్తు చేస్తాను. లూకా సువార్త 5వ అధ్యాయంలో ఒక సందర్భం జ్ఞాపకం చేస్తున్నాం. ఏముందంటే యేసు క్రీస్తు ప్రభుల వారు జన సమూహం ఆయన మీద పడుతూ ఉండగా ఆయన సీమోనుదను దోణి ఎక్కి అక్కడ జన సమూహములను బోధించిన సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. సీమోనుదైన ఒక దోణి ఎక్కి అక్కడ జన సమూహములకు బోధించాను, తదుపరి సీమోనును అతనితో కూడా ఉన్న వారిని మనుషులు పట్టు జాగ్రత్తగా తీసుకునొచ్చారు. అంటే అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే చేపలు పట్టే వారిని మనుషులు పట్టి జాగ్రత్తగా చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఈ రోజున ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నా కానీ అనేకులకు క్రీస్తుని గురించి బోధించినట్టు మరి చక్కటి సాధనాలు ప్రతి పరిచర్యలో జీవనకరంగా ఆశీర్వాదకరంగా మీరు ఉండాలని అనేకులు మరి యొక్క గిడియోన్స్ పరిచయం ద్వారా మరి నూతన నిబంధన గ్రంథం చాలు మాకు రక్షణ భాగం సులభతరము.
నూతన నిబంధనలని చదివితే చాలు మనకున్నటువంటి వేదాలన్నింటినీ పట్టుకుని మన నూతన నిబంధన జోడించుకుని చదువుకుంటే నూతన నిబంధన నాలుగు సువార్తలు చాలు మన శ్రీస్తు రక్షణ పొందుకోవడానికి రక్షణానుభవంలో మనము దేవునికి మరింత దగ్గరవుతూ పరలోక రాజ్యపు నిత్య వారసత్వాన్ని పొందుకోవడానికి ఈ నూతన నిబంధన చాలు అనే ఉద్దేశంతో నూతన నిబంధన ఒకటే పంచుతున్నారు. అది బైబిల్ అంతా పంచుతారు, ప్రింట్ అవుతుంది కానీ అది ఇంగ్లీష్ భాషలో హోలీ బైబిల్ ప్రింట్ చేస్తూ ఉన్నారు. అది అందరికీ ఆ ఇచ్చేది కాదు, దాన్ని ప్రముఖులు ఎంఆర్ఓస్ కానీ హెడ్ మాస్టర్స్ కానీ వారికి కానీ మరి యూట్యూబ్ పరిచయం కొరకు మరి మన మందిర సువార్త పరిచయం కొరకు అలాగే మందిర నిర్మాణం కొరకు ప్రతి విషయంలో కూడా మనం అందించే ప్రార్థన యోధులకు ప్రార్థన శక్తిని ప్రకటిస్తూ ప్రార్థిస్తూ సహకరిస్తూ సహాయపడిస్తున్న వేళ మాసిటోనియా సంఘం వంటి జనతను అంత గొప్ప పేరును మనం సమర్పిస్తాం. అలాగే మన దగ్గర ఆమేన్. సమస్త